అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కజిన్స్ దునియా. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చూసి చాలా రోజులు అవుతుంది కదా, సో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడలు. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకుందాము. నేను ఇక్కడ 1.5 కప్ మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం బాగా వాష్ చేసుకోవాలి ఫస్ట్. మనం తీసుకున్న సగ్గుబియ్యం క్వాంటిటీకి తగ్గట్టుగా మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే సగ్గుబియ్యం అనేది మనం కర్డ్లోనే సోక్ చేస్తాము. సో మొత్తం అది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మనకు పెరుగు ఎక్కువే అవసరం అవుతుంది. పెరుగు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను వడలు అనేవి. సో అందుకోసమే నేను నైటే సోక్ చేసి పెట్టుకుంటున్నాను, లేదు అంటే 6 to 8 hours మినిమం అయినా మనకి అది నానబెట్టాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకా పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసరికి ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇలా ఫుల్గా అబ్జార్బ్ అయిపోయింది మన సగ్గుబియ్యం అనేది. సో వడలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, అండ్ స్పైస్కి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా మనం సగ్గుబియ్యంలో యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం మనం ముందు రోజు నైటే సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అవి యాడ్ చేసే ముందు ఒకసారి సగ్గుబియ్యాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అల్లం ఉంది కదా, సో అవి కూడా యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీరను కూడా చాప్ చేసి వేసుకోవాలి. అండ్ మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వడలు మనకి క్రిస్పీగా రావడం కోసం ఒక 2 to 3 spoons ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ని చిన్న చిన్న ఉండలుగా చేసి వడల షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవైపు ఆయిల్ కూడా పెట్టి హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వడలు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా సగ్గుబియ్యం. సో అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే తొందరగా కలర్ చేంజ్ అవ్వకుండా మాడిపోకుండా ఉంటాయి, అండ్ బాగా కుక్ అవుతాయి కూడా. మన సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. అండ్ ఇది మా పెద్దమ్మ రెసిపీ. మా పెద్దమ్మ చేసిన రెసిపీస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.